ఉన్నాడు కచ్చితంగా చూస్తాం. రచం బుయ్యాలో తెలో ఒక్కడు కూడా నేను రాజ్యం ఏం తప్పలేరు అత్తలేదు. నువ్వు ఒక్కడు ఉండవు, నువ్వు నేను ఉంటే నడుస్తాయి సంఘం 10 మంది అని ఉండాలి. కరెక్టే, నువ్వు అనేది కరెక్టే. నాకు కూడా అనిపిస్తుంది అవతల నీకు నీకు నౌకరి చేసే బాగుంది, అయ్యే దగ్గర చేసిన బెస్ట్ అని. ఎందుకురో ఎందుకురో అంటే ఏం మాట్లాడతావా, నువ్వు వెళ్తే కనీసం కుక్క నత్తుందా నీ ముంగడికి? అడుగుతున్నా తీసేసిన ఇస్తారు కూడా నీ ముంగడ వాళ్ళు ఎత్తలేరే వాళ్ళు. దీని ప్రాబ్లం ఏంటి? దాని ప్రాబ్లం అంటున్నావా? ఇక నౌకరి ఊడే ఇస్తే ఊడే ఇక్కుంటా అనుకుంటున్నా, అందుకే చెప్తున్నాయి. ఇక సర్పంచ్ ఊళ్ళో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఉన్నాక ఉప సర్పంచ్ దగ్గరికి ఎవరైనా పోతారా? అంటే పంచాయక పోతారు. మరి పని ఉన్నాక ఉప సర్పంచ్ దగ్గరికి ఎవరు పోతారు? అటువారి ఉండంగ శుంకరం దగ్గరికి ఎవరైనా పోతారా? హేపర్ మరి ఏందా, మీ అయ్య రాజ్యం వెళ్ళినాడు ఉండే ఎట్లు వెళ్ళిండు దొర దేశం అంటే అబ్బా పట్టు కాలే మంది. మీ అయ్య దగ్గరికే పోతారు కదా, మీ అయ్య ఉండంగా నీ దగ్గరికి ఎవరైనా ఏ పిచ్చకుంటాడు కూడా నీకు. మరి మా అయ్యున్నన్ని రోజులు నా దగ్గరికి ఎవ్వరు రాడన్న బందే పిచ్చకుంటాడు కూడా రాడు. అందుకే కట్టకు పుట్ట కీడు సెరువుకు మరునాగి కీడు ఇప్పకు తొర్ర కీడు పొయ్యి కాడ పోట్రౌత్ కీడు ఇంటికి ముసలొల్లు కీడు. మా అయ్య తెచ్చిండనుకో నాది పెద్దిరుకో, మా అవ్వ తెచ్చిపోయిందనుకో నా పెళ్ళం పెద్దిరుకో. మరి ఎట్లా ఇప్పుడే రెండు ఎబ్బొండిగా విసికి మా అవ్వను మా అయ్యను చంపుదు వజ్రాల కట్టుకం బట్టి ఊచ కోత పోతు. మంది బాగానే ఉరువాలు చూస్తుర్రు, అవ్వను చంపుతావా అని నన్నెడ చంపుతారో. పోసు పెడితే కూటెల్ల కూడది, ఇగురముతో 20 మందిని దాదచ్చు, పని చేసి 10 మందిని దాదరాదు. అండకాడి పెడితే ఉండకాళ్ళు సావాలి, అప్పుడు నా కళ్ళ వంట దొల్లరాలి. నా భాగ్యవతి రోజు సొంట ఇంటండి పెడుతున్నావు, నా భార్య దగ్గరికి పోయి మా అవ్వయ్య నెత్తరుసుకుంటున్నామని అడుగుతా నన్నడు బాజు. కోతలు ఆశ కొద్ది ఏమి ఇంటి ఉందంటే వెళ్ళి వాడి చూస్తాయి, ఆ కోతలు ఏమో వెళ్ళి దుక్కుతాయి, కుక్క ఏమి ఇంటి ఉందట మరుగుతాయి. ఇంత మనసును పట్టని అది పెద్ద టీవీ ఉంది మరి, ఎల్ఈడి టీవీ, ఎంత సౌండ్ పెట్టినా ఇన్ రాదు. భాగ్య తల పండుగ మొదలారు నింప ఏమున్నా భాగ్య భాగ్య అనుకుంటా. ఏమైంది ఏం కాదు నీ లొల్లేండి. ఎందుకు చేసుకున్న భర్త జామా నువ్వు సక్కనవని అని ఇంకా లేచేస్తారు ఎదురుగా. నువ్వు గట్టి మాట్లాడుతున్నా భాగ్య. ఏంది నా భాగ్యబుకి ఏం కావాలి చెప్పు, ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి అక్క తోడు అత్తది భాగ్య. ఏంటిది పదలు నోటికి నన్ను ఎక్కడ ఇచ్చా నేను పరిశాలు నాకు దీపాలు కొట్టుకోకు. మా డాడీకి మా మమ్మీకి ఎటువంటి వంటలు అండి పెడుతున్నావమ్మా? మా మామయ్యకు మా అత్తమ్మకు ఉడుకుడికి అన్నం పెడుతున్నా, బిర్యానీ వేస్తున్నా, చికెన్ వండుతున్నా, మటన్ వండుతున్నా,
వాళ్ళకి వేడి వేడి అన్నలేసిపోయి వాళ్ళకి పెడుతున్నా, వాళ్ళకి ఇట్లా తినంగా ఉన్న మిగులుతా చూడు, అది తీసుకొచ్చి నీ ముఖానికి వారేస్తున్నా. ఏం లేదు, మన ఆయన్ను మా అమ్మ పనికి వేయరు, వాళ్ళు పనికి వెళ్తారు చూడు. వాళ్ళు వచ్చేటప్పుడు నీకు సిప్పలు అన్నం పెడతా, ఆ కూరేస్తా, వాళ్ళు చూడంగా సిప్పనేస్తే అని చెప్పిండటారని ముసలి అనుకుంటుంది అని మనవాడు అన్నాడు. ఈ సూచ వర్గాల ఆడికి వెళ్ళి పనికే నవ్వును నువ్వు ఆయన రాని అత్తుండు. పిల్లగాడు ఏం చేసిండు మనవాడు, సిప్పని అన్నం పెట్టిండు, శాఖ వేసిండు, అమ్మ పట్టాన అట్టించిండు. ఇక కోడలు కొడుకు ఆకి తడుగు పెడుతుండు, తిప్పనెత్తేసింది తిప్ప ముసలవ ఏంది బిడ్డ ఏంది బిడ్డ అని అవ్వున్నయ్యూరు కచ్చు ముసలి సిప్ప వాళ్ళు కొడతావే, ఇది మీ కొరకు దాత్త అనుకున్న సిప్ప, పాత సిప్ప. అంటే మాకు కూడా గంధవత్వర కొడతాను, అరే మీ కొరకే దాత్తు నువ్వు ఎత్త వస్తున్నావు నేను గట్లా ఇప్పుడు వాళ్ళు కొట్టే దీని కొట్టు కొనుక్కరావన్నా, రేపు మీ కొడుకు కొనుక్కరావన్నా. సిప్పవరి నా కొడుక సిప్పుడు కన్నే పొత్తువారా కొడుకో, నా కొడుక అరకు బుద్ధి వచ్చిందిరా కొడుకో, నా కొడుక మేము సిప్పలు తింటాం మా అత్తకు పల్లెవరు పెడతావురా కొడుకో, నా కొడుక నేను గట్ట పెడతావు నువ్వు నాకు గట్ట పెడతావురు ఆ కొడుకో అని ఎడుతున్నది. అప్పుడు గాలి మంచిగా అలుసుకుందరూ పొలాలి అన్నట్టుగా వీరికి ఎప్పుడొస్తుందో బుద్ధి, నువ్వు అటువంటి గంజి పోతే నేను నాకు పెందాలి గంజి పోయ్యను. దీనికి ఈపుల మూడు వేదిగినట్టు ఆపరేషన్ చేసుకొస్తా పుట్టినొన్న కట్ట పోయకుంటా పోతవా గంజువై కంటవా మేకలగాను ఇత్తవా నీకు నాకు విడాకులి మూడిట్లా నీ తలబండ వరగల గీరు ఇప్పుడు ఇంకెవర పోవాలి నేను విడిచిపెట్టి, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చెప్తా, అది ఇట్లా ఇట్లా అయితే నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వు కాళ్ళు పట్టుకున్నది నువ్వు నన్ను ముట్టుకున్నది నీ రోగం నాకు కలుగుతుంది. మొక్కుతా నా పెండ్లాని నిన్ను మొక్కుతా, మంచి మొక్కుతున్నానా అక్క ఎల్లల్ని మొక్కురోడు మంచోడు కాదు, పెండ్లా కాలు పట్టుకోవాలి పేరు కట్టడు ఎవడైనా. తీసుకొని దోమలు పడ్డ గంజి తీసుకొని ఏనాడైనా అత్తమ్మ వేడికి బయలుపోతా అని బయలుపోతున్నది ఎట్లా పోతున్నది ఆ
కొడుకు పడమన్నాడు తీసుకుంటే వద్దని, ఈగల పడ్డ గంజి దోమల గద్ద గంజి తీసుకురమ్మన్నాడు. తల్లికి నిన్న మొన్న పరమన్నాలండి కచ్చింది, వేడి వేడి అన్నాలు తీసుకొచ్చి ఎప్పుడైతే అత్త మావకు పెట్టిందో కోడలు.